Hi, hello, welcome to my channel, Uma Sharanya Vlogs. Na channel enka first time chusunnatte, please do like, share and subscribe. Time vachesi 8:10 avutundi early morning anamata. So anney vallu already meeku telusu video lo unnay antunnaru evaro entanedi. Vladimir anney inka tanto patti inkoka brother vacharu. So tanu vallidare ite pai kellaru yoga cheyadaniki. Uma kuda tanu vallato patte unnaru. So vallu yoga nunchi vache lopu memu konni arrangements aithe cheskovali. So milk taagutara ani adigamu. So ippudu oddu yoga nunchi vachin tarvate taagutam annaru. So ee lopu breakfast aithe ready chesukundam anukuntunnamu. So atte kitchen lo em chestundo chusiddam vachandi. So kitchen lo kochi samprate. Atte em chestunnaru okkasari randi. Milk heat chestunnaru. Atte milk evar kosam? Ade Vladimir. Vladimir kadama Vladimir. సో అత్త మీరు ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఒకసారి చింతపండు చేస్తున్నాను అమ్మ అల్లం పచ్చడి వేడి నీళ్ళలో వేస్తున్నారంటే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి అది ఒక 2 గంటలు నాని ఆరినాక అప్పుడు అత్తమ్మ అల్లం పచ్చడి చేస్తుంది అనమాట సో ఈరోజు మా మమ్మీకి ఆఫీస్ మా మమ్మీ కూడా వస్తుంది అనమాట సో మేమంతా ఇక్కడ కూర్చొని అల్లం పచ్చడి చేస్తున్నాము పాసిబుల్ అయితే నేను ట్రై చేసి ఆ వీడియో కూడా మీకు ఇందులో ఒక చిన్న బిట్ గ్లిమ్స్ అయితే యాడ్ చేస్తాను అల్లం పచ్చడి ఇప్పుడు తెలంగాణలో చాలా తక్కువ అంత ఎక్కువ ప్రిఫర్ చేయరు నాకు తెలిసినంత వరకు ఎక్కువ అంటే టమాటా పచ్చడి రోటి పచ్చడి లేకపోతే పల్లి చట్నీ ఇట్లనే తింటారు అనమాట బ్రేక్ఫాస్ట్కి అల్లం పచ్చడి అనేది చాలా తక్కువ మేము ఎక్కువ ప్రిఫర్ చేయము స్వీట్ ఇది అంత తక్కువ సో చూద్దాం అత్త ఎలా చేస్తారు ఏంటి అనేసి మేమైతే చిన్నపిల్లప్పుడు అల్లం పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అల్లం పచ్చడి నెయ్యి వేసుకొని తినేవాళ్ళం ఇప్పుడైతే అదేంటి చట్నీ కింద రెండో చట్నీ కింద రెడ్ చట్నీ వాడుతున్నాం సో అత్తమ్మ చిన్న ఉన్నప్పుడు తినేది కదా సో ఇప్పుడు నేను తింటాను ఎలా ఉంటుంది ఏంటి రైస్లో అనేది రైస్లో అయితే ఇప్పటిదాకా తినలేదు నేను దోశలో ఇంక ఇడ్లీలో తిన్నాను అనమాట సో ఫైనల్ అయితే కిచెన్ రూమ్లో ఒక నిమిషం కూర్చున్నా అంతే అంతకంటే ఎక్కువసేపు కూర్చొని పాపం కిచెన్లో ఎక్కువ హ్యాండిల్ చేస్తాను నేను చాలా తక్కువ అనమాట కోడలు నువ్వు మొట్టికాయమా అది ముందే ఇప్పుడు తప్పించుకోవడానికి ముందే కవర్ చేసుకుంటుంది మొట్టికాయలు వేసేవాళ్ళు అయితే వర్క్ వచ్చేది పనికొచ్చేది ఇప్పుడు నేను అయ్యాను మొట్టికాయలని మా అత్త ఇండట్ చెప్తుంది అది కొట్టాలనుకుంటుంది అమ్మ కూడా నిన్ను ఇండట్ అదే అనిపిస్తుంది నాకు కూడా ఉమెన్ పవర్ పెరిగిపోతుంది ఇంట్లో చాలా బాధగా ఉంది నాకు ఏం కాదు ఏదో అలవాటు అయిపోతుంది కూడా ఫైనల్లీ అయితే అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అన్నయ్య వాళ్ళు లాస్ట్ 3 డేస్ నుంచి రెస్ట్ లోనే ఉన్నారు రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు బయటకి ఎక్కడికి వెళ్ళలేదు నేను ఎక్కడికో టెంపుల్ కి వచ్చి వెళ్తే చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే అది షేర్ చేసుకొని బాగా నవ్వారు సో ఈరోజు మ్యాథ్స్ ఎక్స్పోర్ట్ చేద్దాము హైదరాబాద్ అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే నేను విన్నాను సో మేబీ హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తారేమో ఎందుకంటే 3 డేస్ రెస్ట్లో ఉండే కదా సో ఈరోజు నుంచి చాలా చిన్న ట్రిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్లో ఇక్కడ నియర్ బై మనకి మంచి మంచి ప్లేసెస్ ఇంకా ఫుడ్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నారు ఉమా ఇంకా అన్నయ్య కూర్చొని నేను నైట్ డిస్కస్ చేసుకుని సో చూడాలి వాళ్ళ ట్రిప్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది మీ అందరు సపోర్ట్ ఉమా మీద అండ్ నా మీద ఎప్పుడు ఇలానే ఉంటుందని నేను ఆశిస్తున్నాను వచ్చారు పాల్ రెడీయా అరే నాయన ఎట్లా బోసావో సరి తల్లి పాలు వడగొట్టుకోవడం రాదు బాగారు తల్లి నీకు అమ్మ ఫెయిల్యూర్ అమ్మా అమ్మ కోడలు ఫెయిల్యూర్ ఎట్లా వేసిందమ్మా అమ్మ చూడమ్మా ఎట్లా వేసినప్పుడు ఏమవుద్ది ఇయ్యలంతా కాలిపోతుంది వద్దులే తల్లి ఆంధ్ర వాళ్ళని టెస్ట్ చేయాలనుకున్నావా తెలంగాణ పిల్ల సో పాలు మార్నింగ్ ఫస్ట్ ఫ్రెండ్స్ నాకు వ్యూ రావాలని చెప్పి అట్లాగే ప్లే చేసి ఇక్కడే వదిలేశారు ఛార్జింగ్ పెట్టి థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ లవ్ యూ లాంగ్వేజ్ అర్థం కాపోయినా కానీ ఫర్ మోర్ వ్యూస్ నాట్ ఓన్లీ దెమ్ ది పేరెంట్స్ ఆల్సో సపోర్ట్ మీ షరు ఎట్ ఇన్ రష్యా మన స్నేహితులు చూపిస్తున్నారు ఏంటి అది డాబర్ చెవన్ ప్రెష్ అనమాట ఇది డైలీ 1 స్పూన్ తీసుకోవాలి ఫర్ ఎనర్జీ అని చెప్తున్నారు సో నన్ను కూడా తీసుకోమంటున్నారు ఓకే వెళ్తే టుడే నైస్ యూ బ్రాట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ Yes, this is a gift from Goa. Yes, Russian guys present for me. Goa lo idi gift icharu. So idi
Have you tasted it or you have to now? No. In the morning we did. అవలకు మంచి మాట అన్నారు చాలా బాగా నచ్చింది తన కామెడీ చేస్తున్నా తన గర్ల్ ఫ్రెండ్ తో నిన్న మాట్లాడాను నెక్స్ట్ ఇయర్ మేబీ దే ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ ఇక్కడ ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు తను తన గర్ల్ ఫ్రెండ్ మేబీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది తర్వాత బేబీ వస్తుంది అన్నాను ఆ తర్వాత పావెల్ ఒక మాట అన్నారు ఇప్పుడు మేము బర్త్ ఇస్తే ఒకవేళ పిల్లలకి ఆ పిల్లలు ఇక్కడ పుట్టితే చాలా ఎనర్జెటిక్ గా ఉంటున్నారు రష్యా కన్నా బెటర్ గా ఉంటారన్నారు నైస్ గ్రేట్ థ్యాంక్ యూ ఫర్ దట్ కాంప్లిమెంట్ చాలా హుషారుగా ఉంటున్నారట పిల్లలు ఇక్కడ పుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు రష్యన్ పిల్లలు చెప్పండి చిట్టి పునుగులు చిట్టి చిట్టి పునుగులు చాలా క్యూట్ ఉన్నాయి మామయ్య బిడ్డలు మామయ్య గారి బిడ్డలంటే మామయ్య బిడ్డలు వాట్ నేమ్ ఇస్ ఫుడ్ పునుగులు పునుగులు వాట్ ఇస్ దట్ very tasty you like it mm-hmm. then malli cheppamanu mana subscribe what do you for did you remember the name punugulu idi kaata kada tayya kaata okay 1 kg allam pachadi ki allam thooskuntunna allam 1 kg చిన్నపాయలు 1 kg ఓకే అత్తయ్య అయితే అల్లం 1 kg కాబట్టి అత్తయ్య ఇందులో 1 kg ఉందో లేదో చూస్తున్నారు సేమ్ అలానే వెల్లుల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ తీసారు అత్తయ్య వీళ్ళనే ఇస్తారా అడ్జస్ట్ ఏమన్నా ముందు ముందు ఈ తోకలు కట్ చేసేస్తా కొట్టు పాయలు ఉంటే తీసే 1 kg అల్లం అత్తయ్య వెల్లుల్లిపాయలు కూడా 250 grams తీసుకున్నారు అత్తయ్య ఎగ్జాక్ట్ గా కవర్ లో కట్టి పెట్టారు సో దట్ బయట పడకుండా అల్లం 1 kg అత్తయ్య కాటా పెట్టుకుని పెట్టుకున్నా ముక్కలు కోసి అక్కడ పెట్టుకున్నా చిన్నపాయలు కూడా 1 kg చివర పొసలు కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర సరిపోను వేసుకుంటాం కొంచెం కారం 1 kg 1 kg లెక్క అంటే గ్లాస్ తలబొట్టి 2 glasses సాల్ట్ కళ్ళు ఉప్పు కూడా అంతే 2 glasses జీలకర్ర చెప్పారు మెంతిపిండి సుమారు 1 kg పచ్చట్టో ఎంత పట్టుద్దో అంత పొద్దున ఆల్రెడీ చూశారు చింతపండు వేడి నీళ్ళల్లో తడిపి పెట్టుకోవటం బెల్లం 1 kg పంచదార 1 kg వాటర్ సరిపోను చూసుకుని ఒకవేళ పడితే కొంచెం పోసుకుంటాం ముందు మిక్సీలో వేసి తర్వాత గ్రైండర్ వేసేసేస్తా ఎందుకంటే అట్లా మిక్సీలో వేస్తా మిక్సీలో అంత మెదుగు రాదు గ్రైండర్లో వేస్తేనే మెత్తగా వచ్చింది కాబట్టి సరే అత్తయ్య ఫస్ట్ టైం తీసుకుంటున్నారు మిక్సీలో చింతపండు అత్తయ్య చింతపండు ఉప్పు అల్లం కారం అన్నీ కలిపి గ్రైండర్లో వేస్తే మెత్తగా నలిగిన తర్వాత ముందు బెల్లం వేస్తాను ఓ 10 నిమిషాలకు తీస్తామనుక చిన్నపాయ జీలకర్ర రైస్ మంచి వాసన వచ్చింది అప్పుడు తిరగ మాకు వేసుకోవటం తర్వాత అది ఆల్మోస్ట్ గ్రైండర్లో వేసారు అత్తయ్య ఇప్పుడు ఇక్కడ ఏమో చిన్నపాయలు సపరేట్గా పేస్ట్ చేసుకుంటున్నారు దీంతో పాటు జీలకర్ర కూడా తీసుకుంటారు జీలకర్ర కూడా చేయాలి సుమారు సరిపోను బెల్లం ఎంత వేస్తున్నారు బెల్లం 1 kg 1 kg బెల్లం 1 kg పంచదార 1 kg కొంచెం తక్కువ 1 kg కొంచెం తక్కువ పంచదార ఇందాక నూరుకుని పెట్టుకున్న ఎల్లుల్లిపాయను జీలకర్ర పొడి వేసేస్తున్నాం ఒక 10 నిమిషాలు అట్టు పెట్టి తీసేయటం పళ్ళలో తీసేటప్పుడు తిరగమాత పెట్టుకున్నాం సో ఫైనల్ అయితే 1 spoon మెంతి పొడి చల్లేసుకుంటున్నాను అయితే ఆయిల్ ఎంత వేసుకున్నారు సుమారు
పావు కిలో పైన అరకిలో లోపు. ఓకే, ఆయిల్ పావు కిలో పైన అరకిలో లోపు వేసుకొని ఇలా మంచిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నారు అనమాట పచ్చళ్ళలో. చాలా ఎమ్మి ఎమ్మి నల్ల పచ్చడి రెడీ అయిపోయింది. తిరమాదేసి కలుపుతున్నాను. సో అత్తయ్య అయితే అన్నంలో అల్లం పచ్చడి వేసి వేడి వేడి నెయ్యి వేస్తుంది. సో ఫైనల్ టేస్ట్ చేయడం మీదైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇక్కడ ఉమా కూడా వచ్చేసాడు, ఫుల్ టైర్డ్ అయిపోయాడు, ఫుల్ ఫ్రిజీ అయిపోయింది హెయిర్ అండ్ బాగా టైర్డ్నెస్ కనిపిస్తుంది కళ్ళలో. కొంచెం చట్నీ ఊరంతా తిరిగాం, మంచి మంచి ప్లేసులు చూపించాం, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఇలా కలుపుకొని ఇలా పెట్టేది అమ్మ చిన్నప్పుడు పచ్చళ్ళు సాయంత్రం సమయంలో ఐదింటికి బాగా ఆకలిసినప్పుడు. రావడం రావడం మా ఆయన పచ్చడి తింటుంది అనమాట. మెట్లు ఎక్కడం ఆలస్యం అదిరిపోయింది అమ్మ, సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది చాలా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.